ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్ పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తల సమాచారం పొందండి. మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. గురువారం మార్చి 3న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించనున్నారు. పాత మారేడుపల్లిలోని హౌసింగ్ బోర్డు స్థలంలో కొన్నేళ్ల క్రితమే బస్తీ ఏర్పడింది. ఇరుకైన సందులతో కూడిన ఈ బస్తీలో ఇళ్లను కూల్చేసి 6 ఏళ్ల క్రితం డబుల్ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. కోవిడ్ తదితర కారణాలతో ఆలస్యం అయినప్పటికీ గత ఏడాదే పూర్తయింది. ఇక మొత్తం 470 ఇళ్లు నిర్మించగా గురువారం తొలి విడతలో 250 మందికి ఇళ్లు కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే సాయన్న వెల్లడించారు. ఇక మార్చి 14న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మిగతా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని అన్నారు. నగరంలో మరిన్ని ప్రాంతాలలో బీఓటీ పద్ధతిన అత్యాధునిక టాయిలెట్స్ నిర్మాణం చేపడతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్లెస్ టాయిలెట్స్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే సాయన్నతో కలిసి ప్రారంభించారు. అత్యంత వేగంగా విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. నగరానికి వచ్చే జనాభాకు అనుగుణంగా ప్రధాన ప్రాంతాలు, ప్రజల రద్దీ అధికంగా ఉండే ప్రదేశాలలో అత్యాధునిక టాయిలెట్స్ నిర్మాణానికి చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. మరి టాయిలెట్స్ అండ్ టాయిలెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2వది జీహెచ్ఎంసీ సంయుక్తంగా అంటే బీఓటీ పద్ధతిలో చేసినటువంటి మరి ఒక బ్రహ్మాండమైనటువంటి టాయిలెట్ చూశారు ఇక్కడ. దీన్ని కుమోద్ రంజన్ కుమార్ గారు మరి వారి యొక్క సౌజన్యంతో మా మేయర్ గారి ఆదేశాల మేరకు ఈ సైట్ సెలక్షన్ మా గౌరవ శాసనసభ్యులు సాయన్న గారు, ఎందుకంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీ అందరికీ తెలుసు, రోజు కొన్ని లక్షలాది మంది ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. అయితే నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం, అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ మున్సిపల్ శాఖ మాచులు కేటీఆర్ గారు ఈ బీఓటీ పద్ధతిని తను ఇంట్రడ్యూస్ చేయడమే కాకుండా ఓ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చూసినా కానీ చాలా సందర్భాలు అసెంబ్లీలో కానివ్వండి లేకపోతే క్యాబినెట్లో కానివ్వండి, ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చాలాసార్లు చెప్పాను, అంటే మన సంఖ్యకు వస్తున్నటువంటి జనాభాకు సరిపడేటువంటి టాయిలెట్స్ లేవు. రెండోది ఇదంతా బిజినెస్ ఏరియా ఉంది, దాంట్లో కూడా మనకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ఎక్కడ స్థలం ఉన్నా కానీ టాయిలెట్స్ బ్రహ్మాండంగా నిర్మించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అవసరం అనుకుంటే ప్రభుత్వానికి అంటే జీహెచ్ఎంసీ స్థలమే కాదు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలాలను మీరు అక్వైర్ చేయండి, చేసి బ్రహ్మాండమైనటువంటి కూరగాయల మార్కెట్ రావాలి, మటన్ మార్కెట్ రావాలి, చికెన్ మార్కెట్ రావాలి. రెండవది టాయిలెట్స్ అయితే చాలా ప్రధానమైనటువంటి, అయితే కుముద్ రంజన్ కుమార్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, ఎందుకంటే ఇంత బ్రహ్మాండంగా నాకు తెలిసి అయితే ఇక్కడ ఉండదు, చాలా బ్రహ్మాండంగా ఇక్కడ మరి ఏర్పాట్లు చేయడం జరిగింది. రంజన్ గారికి, కుముద్ రంజన్ గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది పైలట్ ప్రాజెక్ట్ కిందనే మేము తీసుకున్నాము. ఇట్లాంటి మినిస్టర్ గారు చెప్పినట్టు ఇంకా మోర్ స్పేసెస్ మేము కార్పొరేటర్స్ని కూడా, మా జోనల్ కమిషనర్లను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏంటంటే ఒకవేళ ప్రాపర్టీ మనం ఎక్వైర్ చేసుకోగలితే, అయితే చిన్న ప్లేస్ ఇంత సఫిషియంట్ ప్లేస్ ఉంటే ఇట్లాంటివి ఇంకా ఎన్నో మేము సెటప్ చేయాలనేసి మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. చాలా సంతోషం, ఎందుకంటే ఇది పైలట్ ప్రాజెక్టుగా మరి ఇక్కడ తీసుకున్నారు. చూసినట్లయితే చాలా విచిత్రంగా ఉంది. మరి తర్వాత రాబోయే కాలంలో ఇలాంటి ఇంకా నిర్మించడానికి అది ఎట్లా ఉంటుంది పరిస్థితిని మన మంత్రి గారు, మన మేయర్ గారు పరిశీలిస్తారు. ఇది చాలా మంచి ప్రయోగం, ఎందుకంటే వేలాది సంఖ్యలో జనం బయటకు వస్తూ ఉంటారు, అక్కడ వాళ్ళకు తగినంత స్పేస్ ఉండదు, బయటకు వచ్చిన తర్వాత కష్టమవుతుంది. ఇంటికి వెళ్ళాలంటే 15-20 కిలోమీటర్ల దూరం పోయే ప్రయాణికులు ఉంటారు, వాళ్ళందరూ వచ్చి ఒక 5 రూపాయలు ఇస్తే వాళ్ళది మొత్తం అంతా ఫ్రీగా తయారైపోతుంది. చాలా నీట్గా ఉంది, ల్యాబ్టీన్స్ అంటే అసలు లోనికి ఓబుద్ది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ చూసినట్లయితే చాలా చక్కగా 5-స్టార్ హోటల్ ఉన్నట్టు తయారు చేసాడు, చాలా సంతోషమైన మన గౌరవనీయులైన మన కేటీఆర్ గారు మరి వారి ప్రోద్బలంతో మంత్రి గారు మరి మేయర్ గారు వీళ్ళందరూ సమిష్టిగా ఇది
మంచి చర్చించి చేశారు కాబట్టి మేము చాలా సంతోషం తప్పకుండా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం కనీసం అవగాహన లేకుండా మాట్లాడటం చాలా బాధాకరం ఎవరినొకరిని ఒక ఆఫీసర్ దగ్గర పోయి నేర్చుకుంటే బెటర్ నేను ఫ్రీ ఉంటే నేను కూడా నేర్పడానికి తయారున్నా కనీసం అవగాహన లేకుండా మాట్లాడటం చాలా బాధాకరం ఎవరినొకరిని ఒక ఆఫీసర్ దగ్గర పోయి నేర్చుకుంటే బెటర్ నేను ఫ్రీ ఉంటే నేను కూడా నేర్పడానికి తయారున్నా కనీసం అవగాహన లేకుండా మాట్లాడటం చాలా బాధాకరం ఎవరినొకరిని ఒక ఆఫీసర్ దగ్గర పోయి నేర్చుకుంటే బెటర్ నేను ఫ్రీ ఉంటే నేను కూడా నేర్పడానికి తయారున్నా కంటోన్మెంట్ బోర్డు పరిధిలో మూసి ఉన్న వివిధ రోడ్లు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన కోట్ల రూపాయల సర్వీస్ చార్జెస్ ఇతర ముఖ్య అంశాల విషయమై రక్షణ శాఖ డైరెక్టర్ జనరల్ అజయ్ కుమార్ శర్మ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిఫెన్స్ సెక్రటరీ అజయ్ కుమార్తో సమావేశమై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని బోర్డు నామినేటెడ్ సభ్యుడు జె రామకృష్ణ తెలిపారు. ఢిల్లీ పర్యటన వివరాలను రామకృష్ణ బోర్డు కార్యాలయంలో తన ఛాంబర్లో వెల్లడించారు. బోర్డు పరిధిలో స్కీవే ఫ్లైఓవర్ నిర్మాణానికి రక్షణ శాఖ ఆమోదం తెలిపిందని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ఇక రక్షణ శాఖ భూముల్లో దశాబ్దాల నుండి ఉంటున్న వారికి న్యాయం చేసేందుకు స్థల బదలాయింపు క్రింద మరో చోట స్థలం కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో త్వరలో హైలెవెల్ సమావేశం ఏర్పాటు జరిగేలా నిర్ణయం తీసుకున్నారు. కంటోన్మెంట్ బొల్లారం హాస్పిటల్ అభివృద్ధికి 10 కోట్ల రూపాయల, తిరుపలగిరి చెరువు అభివృద్ధికి 3 కోట్ల రూపాయల నిధుల కేటాయింపు, ప్రభుత్వ స్థలాల్లో ఉంటున్న వారిని తొలగించిన ఓటు హక్కును తిరిగి పునరుద్ధరించి బహుశా వచ్చే ఎన్నికలలోపు ఓటు హక్కు కల్పించేలా కృషి చేస్తామని తెలిపారు. కేటీఆర్ గారు మరి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మిగతా రోడ్డు అన్నిటి కూడా ఐడి కార్డు ఇస్తే మనకు తప్పకుండా పంపిస్తున్నారు. ఐడి కార్డు చూపెడితే ఎవరంటారు పంపిస్తున్నారు. ఇప్పుడు 5-స్టార్ హోటల్ కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ సెక్రటరేట్ కానివ్వండి, ఒక విలేకరు అయినా కానీ ఒక లీడర్ అయినా కానీ పర్మిషన్ లేకుండా పోయిన సందర్భాలు ఉన్నాయా? ఎక్సెప్ట్ ఫర్ ఎమ్మెల్యేస్, ఎవరు విజిటర్ అయినా కానివ్వండి, ఒక ఫారెన్ డెలిగేట్ కానివ్వండి, బయట మంత్రి కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, సెక్రటరేట్ పోవాలంటే పర్మిషన్ తీసుకొని పోవాలి కదా. ఆ విధంగా వాళ్ళు కూడా భావిస్తున్నారు. మరి దాన్ని కూడా ఈ యొక్క హై లెవెల్ మీటింగ్లో చర్చ చేయడం జరుగుతుంది. అంటే అవగాహన రైతు ముందులో ఆ మాట మాట్లాడతారనా? ఇప్పుడు మేము 2008 నుంచి 2010 నుంచి ప్రయత్నం చేస్తున్నాము సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అన్నీ కూడా కంటోన్మెంట్కి వర్తించాలని. మరి ఈరోజు అది రూలింగ్ రాలేదా? అదొక అచీవ్మెంట్ కాదా? ఇది ఒక పాలసీ రిఫార్మ్స్, బేసిక్గా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేయాల్సిన పని ఇది. మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఇష్యూస్ టేకప్ చేసుకొని రిఫార్మ్స్ తీసుకురావాలా? అటువంటిది మరి మేము మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు, అయినా కానీ కూడా ప్రయత్నం చేసి ఈ విధంగా రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం. మేము వెళ్ళేది వెళ్ళి 2 సార్లు 3 సార్లు 4 సార్లు వెళ్తాం, మా సొంత ఖర్చు మీద పోతాం. పోయిన దగ్గర కూడా కదలిక తీసుకొస్తున్నాం. ఒక రిప్రజెంటేటివ్, ఒక ఎలక్టెడ్ మెంబర్ ఏం చేస్తాడు అంటే మేము ఫిజికల్గా పోయి రోడ్లు వేయము, మోరల్ సాఫ్ చేయము. మేమేం చేస్తాం, ఒక వ్యవస్థ క్రియేట్ చేస్తాం, ఆ వ్యవస్థ పనిచేసే విధంగా చేస్తాం. కాబట్టి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ నేషనల్ లెవెల్లో ఎస్కలేట్ చేసి హయ్యెస్ట్ అథారిటీకి చెప్పడం జరుగుతుంది. సో నాకు తెలిసి ఒక రిప్రజెంటేటివ్ ఈ రోల్ చేయాలా? మరి ఎమ్మెల్యేలు గారు ఉన్నారు, వాళ్ళందరూ అసెంబ్లీలో మాట్లాడాలా? వాళ్ళ పని అది, వాళ్ళు ప్రజలకు ఏం డైరెక్ట్గా ఏం చేయరు. వాళ్ళు వచ్చే ఒక కాంట్రాక్టర్ కింద బోర్ వేయడం కానీ చేత్తో బోర్ తీస్తారా? తీరు కదా. వాళ్ళు అప్రాపరేట్ ఫరంలో బాగా మాట్లాడాలా, ఇష్యూస్ అన్నీ నేషనల్ లెవెల్స్ తీసుకోవాలా, సంబంధిత అధికారుల దగ్గర తీసుకోవాలా. ఆ రోల్ మనకు పూర్తిగా నిర్వహిస్తున్నాం. మరి వీళ్ళు ఎవరికి అవగాహన ఉంది? ఇప్పుడు మిమ్మల్ని అడిగిన వాళ్ళు సిఓ గారికి 50% డిస్కౌంట్ ఇచ్చి అడిగితే ఇస్తారా? వాళ్ళ లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి నేషనల్ లెవెల్ ఏం ఐడియా ఉంది? అంతే కదా. వాళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఎవ్రీ ఇయర్ 15-20 క్రోర్స్ 25 క్రోర్స్ వస్తూనే ఉన్నాయి. వాళ్ళకి అసలు సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. అసలు ఏం సబ్జెక్ట్ మాట్లాడుతున్నా తెలియదు. ఒక సర్వీస్ ట్యాక్స్ అంటాడు, ఒకడు సర్వీస్ ఉన్న పాకెట్ మనీ అంటాడు, ఇవన్నీ వేస్ట్ మోడల్. ఎవ్రీ ఇయర్ 10-15 క్రోర్స్ వితౌట్ ఫాలోఅప్ వస్తున్నాయి. ఇక్కడ బకాయిలు, ఇది మా స్టాచ్యుటరీ మనీ, అంటే రాజ్యాంగంలో మాకు రావాల్సిన డబ్బులు తినేసి ఫైనాన్షియల్ ఇన్డిసిప్లిన్ ఉన్న స్టేట్ గవర్నమెంట్ మా పైసలు తిని రొటేషన్ చక్రవర్తి లెక్క పేకాట పాపారా లెక్క నడిపించుకుంటున్నాయి. అది తప్పు. స్టేట్ గవర్నమెంటు ఈ విధంగా చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంటు రోల్ ఏం లేదు దీంట్లో. ఆర్మీ వాళ్ళు మేము సర్వీసెస్ చేసిన దానికి ప్రాపర్టీ ట్యాక్స్ అనుకోండి, ఒక ట్యాక్స్ రూపాన మేము అడుగుతున్నాము. వాళ్ళకి మాకు డిస్ప్యూట్ నడుస్తుంది, ఇది ఆల్ ఇండియా లెవెల్లో నడుస్తుంది డిస్ప్యూట్. దాన్ని రిజాల్వ్ చేసే దిశలో పోతున్నాం. అంతేగాని అవి మా డబ్బులు కావు. మేము డిమాండ్ రేట్ చేసినాం, మేము ఇంత పని చేసినాము, లేదా మీకు ఇంత పని మేము సర్వీసెస్ అందిస్తున్నాము, మాకు ఇంత ఇవ్వండి అని మేము డిమాండ్ చేస్తాం. దాంట్లో ఎవ్రీ ఇయర్ ఆటోమేటిక్ వస్తూనే ఉన్నాయి. దట్ ఈస్ హౌ కంటోన్మెంట్ నడుస్తుంది. మరి వాళ్ళకి కనీసం అవగాహన లేకుండా మాట్లాడటం చాలా బాధాకరం.
ఆఫీసర్ దగ్గర పోయి నేర్చుకుంటే బెటర్. నేను ఫ్రీ ఉంటే నేను కూడా నేర్పడానికి తయారు ఉన్నా. అంటే ఒక పెద్ద రిఫార్మ్ అన్న, నేను ఏది వినతి పత్రం ఇచ్చినా నేను అప్పటించి ఇప్పటిదాకా మీకు అన్ని కూడా నేను ఎక్నాలెడ్జ్మెంట్ చూపిస్తా. ఇది రక్షణ డిఫెన్స్ సెక్రటరీకి ఆయన తీసుకున్న ఆఫీస్లో ఎక్నాలెడ్జ్మెంట్, ఇంకో లెటర్ దాని ఎక్నాలెడ్జ్మెంట్, అట్లా నేను ఆరు లెటర్లు ఇచ్చిన, ఆరిటికి ఆరు ఎక్నాలెడ్జ్మెంట్స్ ఉన్నాయి నా దగ్గర. పాయింట్ నెంబర్ వన్, అందరికన్నా ఉన్నత స్థాయి అధికారి ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి డిఫెన్స్ సెక్రటరీ. స్వయంగా ఆయననే కలిసి మనకు కావాల్సిన సమస్యలన్నీ హాఫ్ అన్ అవర్ సుదీర్ఘంగా చర్చ చేసిన, అంటే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా ఆయన కలవడం కష్టం ఇవాళ డేట్లో. అటువంటిది సబ్జెక్ట్ ఉంది కాబా, ఎంతో అంత రిఫార్మ్స్ కోసం మాట్లాడతాడు కదా అని ఒక అవగాహన ఆయనకు ఉంది. ఎందుకంటే గతంలో నేను మీటింగ్స్ చేసిన కాబట్టి మరి ఆ ఒక ప్యూర్గా మెరిట్ మీద నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను దాన్ని సద్వినియోగం చేసుకున్నా. హయ్యెస్ట్ అథారిటీకి తీసుకొని మన ఇష్యూస్ చెప్పినా డెఫినెట్గా రిసాల్వ్ అవుతున్నాయి. మేము నిర్మల సీతారామన్ కలిసినాం కాబట్టి ఆ రోజు ఫస్ట్ టైం చరిత్రలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ మరియు వైస్ ప్రెసిడెంట్ మీటింగ్ పెట్టడం జరిగింది. మరి అదొక మార్పు కాదా? రోడ్ క్లోజర్స్, అన్ని రోడ్లు బంద్ అయినాయి. మేము పోయి మేడం దృష్టిలో తీసుకుపోయినాం కాబట్టి భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి కాదా? అన్ని రోడ్లు ఓపెన్ అయినాయి, అంటే 80-90% రోడ్లు ఓపెన్ అయినాయి. ఒకటో రెండో బంద్ ఉన్నాయి, తప్పకుండా అవి కూడా ఓపెన్ చేయిస్తాం. ఎందుకంటే ఆర్మీ అనేది ఒక సెన్సిటివ్ ఇష్యూ, ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ మీద ఇప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ నడిపిస్తున్నట్టు నడవదే ఆర్మీ, అది చాలా సిస్టమేటిక్ నడుస్తుంది, అంతే కదా? మరి మా స్టాండ్ ఏంటంటే డెఫినెట్గా థింగ్స్ మారుతాయి, ఇది నేషనల్ లెవెల్ కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైం. అన్ని సెన్సిటివ్ ఇష్యూస్ మేము మాట్లాడేది అన్నీ కూడా, ఆర్మీ మీ లెక్కలు కరెక్ట్ లేదు అని అలా ఎవరు దింపాలి ఆ పంచాయతీని? ఇప్పుడు మా డబ్బులు తీసుకుపోయి మాకు ఇస్తలేరు వీళ్ళు. అచ్చా దాంట్లో ఇద్దరు ఇంపార్టెంట్ మంత్రులు కూడా ప్రామిస్ చేసి నెలకు 10 కోట్లు ఇస్తాం, ఒక హై లెవెల్ మీటింగ్ పెడితే ఆ రోజు పాత సీఓ కొత్త సీఓ వాళ్ళకి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు, స్టేట్ గవర్నమెంట్ అధికారులు, ఇద్దరు మంత్రులు, ఒక ఎమ్మెల్యే, ఒక ముగ్గురు మంత్రులు అనుకుంటా, మన జోకర్ కూడా పోయినట్టున్నాడు. ఈ ముగ్గురు మంత్రులు కూర్చొని కూడా ఒక హామీ ఇచ్చారు 10-10 కోట్లు నెలకిస్తా, రేపంచెల్లి ఫోన్ తీసుకోండి అన్నాడు. ఏమైనా నా స్థాయి కాకపోయినా అబౌవ్ మై స్థాయి నేను నేర్చుకొని కష్టపడి మా సొంత నిధులతో తిరిగి, అంటే ఒక రిఫార్మ్స్ కోసం ఒక మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇది తప్ప విమర్శ చేసేటోళ్ళకి కనీసం అవగాహన ఉండాలి, వాళ్ళు ఏం విమర్శ చేస్తున్నారు? విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు చేరి గురువులకు తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ సూచించారు. బోయినపల్లి బాపూజీనగర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటైన సైన్స్ ఎగ్జిబిషన్ను జంపన ప్రతాప్ సందర్శించి విద్యార్థులు రూపొందించిన నమూనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులను జంపన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జహీరా, మహేశ్వరి, జయశ్రీ, సుమలత, రోషిణి, ఫర్హానాజ్ బేగం, జేపీ యువసేన నాయకులు అజిత్ కళ్యాణ్, రామారావు, నారాయణ, మహేందర్, సీసీ రాజ్ తదితరులు పాల్గొన్నారు. బంగారం వ్యాపారంలో అగ్రగామిగా ఉన్న మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ స్వచ్ఛంద సంస్థ సామాజిక సేవా కార్యక్రమాలతో కూడా తనదైన ముద్ర వేస్తుంది. పేద తరగతి విద్యార్థుల చదువుల కోసం ఉపకార వేతనాలను అందిస్తూ వారికి అండగా నిలుస్తుందని మలబార్ స్వచ్ఛంద సంస్థ గౌతమ్ తెలిపారు. మలబార్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మారేడ్పల్లి ప్రభుత్వ జూనియర్ మహిళా కళాశాల విద్యార్థినులకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న చేతుల మీదుగా విద్యార్థినులకు ఉపకార వేతనాలు అందజేశారు. ఈ సందర్భంగా 469 మంది విద్యార్థినులకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున చెక్కులను అందించి ఆర్థికంగా చేయూత అందించారు. తమ సంస్థ లాభాలలో సేవా కార్యక్రమాలలో భాగంగా గృహ నిర్మాణం, వైద్య సదుపాయం, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత, విద్యా రంగాలలో దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 5,000 మంది పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదంలో సర్వం పోగొట్టుకున్న కుటుంబానికి బీజేపీ మహాకాళి జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు రాపోలు మాధురి అండగా నిలిచారు. ఎమ్మెల్యే సాయన్న సహకారంతో ఎంఆర్ఓ ద్వారా ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు.
ఈ నెల 22న మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లో ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సకాలంలో ఫైర్ ఇంజన్ రాకపోవడంతో ఆస్తి నష్టం జరిగింది. స్థానికులు యువకులు మంటలను ఆర్పారు. వారి ఆర్థిక స్థితిని గమనించి ఆ కుటుంబాన్ని ఎమ్మెల్యే సాయన్న దగ్గరకు తీసుకువచ్చి ఆదుకోవాలని మాధురి కోరడంతో ఎమ్మెల్యే సాయన్న తగిన విధంగా సత్వరమే ఆర్థిక సహాయం ప్రభుత్వం నుండి మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓకు సూచించారు. ఆంటీ ఇంకా నీ టైం బాగుంది, నీ ధైర్యం ఉంది కాబట్టి నువ్వు మేం పని చేసినావు. నీకేం కాలే, పిల్లలకి ఏం కాలే. ఇంకా నీకంత ధైర్యం లేకపోయి ఉంటే ఇల్లు మొత్తం కాలిపోతుండే. మొత్తం నీకు కూడా మారుతుండే కదా, పిల్లలు ఎట్లా కాలిపోతుండే. నువ్వేం బాధపడకు ఆంటీ, ఏం కాలే. నా 22 ఫిబ్రవరి రోజు మన రెజిమెంటల్ బజార్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దాంట్లో అశోక్ అనే అన్న వాళ్ళ ఇల్లు దాంట్లో కాలిపోవడం జరిగింది. అక్కడ వాళ్ళు ఏదైతే నిత్యావసరం ఉంటాయో అవి కూడా కాలిపోయినాయి. అట్లనే కట్టు బట్టలతో సహా మొత్తం రోడ్ మీదకి వచ్చేసారు. వాళ్ళు ఏదైతే బిజినెస్ చేసుకుంటారో ఆ మెటీరియల్ కూడా కాలిపోవడం జరిగింది. ఇది ఎమ్మెల్యే సాయినగర్ దృష్టికి తీసుకొచ్చినాము. ఇది సార్కి కూడా ఒక రిక్వెస్ట్ ఇచ్చినాము, సార్కి కూడా ఒకటి దరఖాస్తు పెట్టుకున్నాము. మీతోటి కూడా ఏమైనా అయితే గవర్నమెంట్ ద్వారా ఏమైనా ఇప్పియండి అని చెప్పి ఎంఆర్ఓ సార్కి కూడా మేము ఆల్రెడీ ఇది రిక్వెస్ట్ పెట్టుకున్నాము. ఈరోజు సాయన్న ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ గారికి కాల్ చేసి దీన్ని ఇంకా తొందరగా ప్రాసెస్ చేయమని చెప్పినారు. సార్ ఏమంటున్నారంటే ఇట్లాంటి దాంట్లలో వచ్చేది కొంచెం తక్కువనే ఉంటుంది, కానీ నేను మాట్లాడి మీకు అయినంత సహాయం చేయగలుగుతాను అని చెప్పి ఈరోజు మనకు ఎమ్మెల్యే సాయన్న గారు చెప్పడం జరిగింది. కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్కు చెందిన లావణ్య అనే లబ్ధిదారుకు కళ్యాణలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన 1,116 రూపాయల చెక్కును ఎమ్మెల్యే సాయన్న ఈరోజు అందజేశారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వరరెడ్డి, మాజీ సభ్యులు పాండు యాదవ్, మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, పిట్ల నగేష్, నాగినేని సరిత, సదానంద్, సర్వీన్, నివేదిత తదితరులు పాల్గొన్నారు. ఓల్డ్ బోయినపల్లి 119 డివిజన్ హస్మత్పేటలో జరిగిన గార్వీ షెరీఫ్ ఉత్సవంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో షకీబ్, సయ్యద్, ఎజాజ్ ఇతర నాయకులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం మధురానగర్లో 2.46 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన కమ్యూనిటీ హాల్ను ఉపసభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సికింద్రాబాద్ పరిధిలోని 50 సంవత్సరాల కాలంలో చేపట్టని పనులను కూడా ప్రారంభించి పూర్తి చేశామని పద్మారావు గౌడ్ తెలిపారు. సీతాఫల మండీలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ తరహాలో అడ్డగుట్టలో 2.25 కోట్లు, లాలాపేటలో 6.9 కోట్లతో కొత్తగా ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. మధురానగర్ కాలనీతో పాటు షాబాజ్ గూడ, శ్రీనివాస్ నగర్, అశోక్ నగర్ ప్రాంతాల్లో సివరేజ్ సమస్యల పరిష్కారానికి 27 లక్షలతో కొత్త సివరేజ్ లైన్ నిర్మాణాన్ని ప్రారంభించామని తెలిపారు. కొత్తగా సికింద్రాబాద్ పరిధిలో సివరేజ్ సమస్యల పరిష్కారానికి 5.50 కోట్లతో 70 పనులను చేపట్టనున్నామని పద్మారావు గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్యామల, హేమ, జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ కమిషనర్ దశరథ్, జలమండలి జీఎం శ్రీ రమణారెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు ఆశాలత, వైకృష్ణ, మధురిమ తదితరులతో పాటు తెరాస యువనేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, మధురానగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జి పవన్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. సికింద్రాబాద్లో ప్రసిద్ధి చెందిన గణేష్ దేవాలయాన్ని నగర మేయర్ గత్వాలా విజయలక్ష్మి సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ జయరాజ్ మేయర్కు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు శ్రీనివాస్ ముదిరాజ్, మోహన్, సాయి, ప్రకాష్, శ్రీశైలం పాల్గొన్నారు. పూజలు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది. శ్రీ పెరుమాళ్ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన ఈవోగా నియమితులైన సత్యమూర్తి ఈరోజు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్నలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నర్సరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు నరేష్, గోవిందం, కసిరెడ్డి, వెంకటేష్ పంతులు, సారథి, స్వామి తదితరులు పాల్గొన్నారు. యువత డ్రగ్స్, గంజాయి బారిన పడకుండా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వారిని గమనించాలని బేగంపేట్ సీఏ శ్రీనివాసులు సూచించారు. రసుల్పురా సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద బేగంపేట్ పోలీసుల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ హాజరయ్యారు. మాదక ద్రవ్యాలకు అలవాటైన వారి పట్ల ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నారని టిఎన్ శ్రీనివాస్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రమోద్ రెడ్డి, నరేష్, బాలరాజ్, రఫీక్, తౌఫిక్, రాకేష్, అజీమ్, నజీమ్, రాజలింగం తదితరులు పాల్గొన్నారు. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్ పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తల సమాచారం పొందండి.